నమస్కారం. నేను తెలుసు మీకు, చాలా సంవత్సరాల నుంచి ఎవరైనా సరే కలిసినప్పుడు వెంటనే చేతులు ఈ విధంగా ముందుకు వచ్చినప్పుడు నేను రెండు చేతులు జోడించి నమస్కారం అని చెప్పడం నా అలవాటు. దానికి ఒక చిన్న వివరణ కూడా ఇస్తాను. ఏమిటంటే, మన భారతీయ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం, ఆంధ్రుల సాంప్రదాయం చిరునవ్వుతో పలకరించడం, రెండు చేతులు జోడించి నమస్కరించడం అని చెబుతూ ఉంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు, మిగిలిన వాళ్ళు కొంతమంది వీడికి ఏదో పొగడనో లేకపోతే మమ్మల్ని క్లాసు బీగుతున్నాడనో అనుకోవడం కూడా సహజమే. అయినా సరే నా పద్ధతి నేను మార్చుకోలేదు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈరోజు షేక్ హ్యాండ్స్ ఆపేసి నమస్కారం పెడుతూ పలకరించుకోవాలనే ఒక సాంప్రదాయం ఒకటి, అది కూడా భారతదేశ సాంప్రదాయం, దట్ ఈజ్ ఇండియన్ స్టైల్ అని చెబుతున్నారు. అది వచ్చినందుకు ఇప్పుడు నేను గర్వపడాలో లేకపోతే ఆ మహమ్మారి, ఆ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అందరినీ అతలాకుతలం చేస్తున్నందుకు విచారించాలో నాకు అర్థం కావడం లేదు. అయితే మనకి ఈ 20లు 1620, 1720, 1820, 1920, 2020 ఏదో ఒక విపత్తు వస్తుంది ప్రపంచానికి. ఆ రకంగానే ఈ సంవత్సరం మనకి ఈ 2020లో ఒక కరోనా అనే ఒక విపత్తు, ఒక మహమ్మారి మనకు వచ్చింది. అది చాలా శోచనీయం, విచారించదగ్గ విషయం. అయితే తప్పనిసరిగా అది వెంటనే ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనే ఆశతోనే ఉన్నాం. కానీ ఇవాళ అమెరికా కానీ ఐరోపా కానీ ఇతర ఏ దేశాల్లోనైనా సరే భారతీయ సాంప్రదాయాన్ని పాటిద్దాం, నమస్కరిద్దాం, చిరునవ్వుతో పలకరిద్దాం అనే స్పృహ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కరోనా రావడం నాకు సంతోషం కాదు, చాలా విచారించదగ్గ విషయం. మీ అందరితో పాటే నేను బాధపడుతున్నాను. దానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని మన ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఆ జాగ్రత్తలన్నీ పాటించమని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మీ జయప్రకాష్ రెడ్డి.